హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు గురువారం, సాయిబాబాని గులాబీలు సంపంగిలతో అలంకరణ చేసి పూజ గదిని అంతటిని కూడా ఈ విధంగా సింపుల్గా అలంకరణ చేసుకున్నాను. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని ఆ సాయిబాబాని మనస్ఫూర్తిగా ఏడుకొని పూజ అనేది చేసుకున్నానమాట. సింపుల్గా పూజ గదిని అంతటిని కూడా పువ్వులతో అలంకరణ చేసి బాబాని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట బాబా అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఈరోజు ఆకుపచ్చ సంపెంగెలు, బాబాకి నువ్వులుండలు, కొబ్బరుండలు ఏదున్నా సరే నైవేద్యంగా పెట్టి బాబాని చక్కగా అలంకరణ చేసి బాబాని మంచినీళ్ళతో స్నానం చేయించి చక్కగా నేను ఈరోజు రుద్రాక్ష ముత్యాలతో కలిపిన దండ వేసి బాబాని అలంకరణ చేసి సింపుల్గా పూజ గదిని అంతటిని కూడా ఈ విధంగా అలంకరణ అనేది చేశానన్నమాట. బాబాకి నైవేద్యంతో పాటు మంచినీళ్ళు కూడా పెట్టాలండి. బాబాకి కంపల్సరిగా మంచినీళ్ళు కూడా దప్పికేస్తుంది. ఈ విధంగా పూజ అనేది చేసుకున్నానమాట. గురువారం రోజు నిత్యదీపారాధనలో సాయిబాబా పూజ కూడా చేసుకుంటాను. పూజ గదిని అంతటిని నా దగ్గరున్న పువ్వులతో అలంకరణ చేసుకున్నానండి. ప్రతినిత్యము కూడా పూజ కొత్తదనంగా ఉండాలి. కొత్త రకం పువ్వులు ఏమైనా దొరికితే తెచ్చుకొని చక్కగా బాబాకి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఈరోజు గురువారం విఘ్నేశ్వరునికి కూడా సంపంగి పువ్వులతో అలంకరణ చేశాను. బాబాకి కూడా సంపంగి పువ్వులతో అలంకరణ అనేది చేసి బాబాని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట బాబా అనుగ్రహం అనేది ఉంటుంది. ఓం సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని బాబాని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేసి ధూపం వేసి బాబాని మనము పూజిస్తామో ఆ ఇంట బాబా అనుగ్రహం అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గురువారం బాబాకి ధూపం వేయాలి, నైవేద్యం పెట్టాలి, మంచినీళ్ళు కూడా పెడితే చాలా చాలా మంచిదండి. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ్, ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ్ అని నేనైతే ఈ గురువారం సింపుల్గా చేసుకున్నానండి. మా ఇంట్లో ఎప్పుడూ సింపుల్గా ఉంటుంది, సింపుల్గా నైవేద్యం పెట్టి చేసుకుంటానన్నమాట. మీరు నేను ప్రతినిత్యము పూజ చేసుకునే విధానం వీడియో అనేది కంపల్సరిగా పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా చూడండి, సపోర్ట్ చేయండి. ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను. చూడండి బాబా ఎంత అందంగా ఉన్నారో. ఎరుపు రంగు పువ్వులు, ఆకుపచ్చ సంపంగెలు, పసుపు రంగు గులాబీల మధ్య బాబాని అలంకరణ చేశాను. సింపుల్గా పూజ అనేది చేసి మీ దగ్గర ఏది ఉంటే అది నైవేద్యం పెట్టి మంచినీళ్ళు కూడా పెట్టి బాబాకి ధూపం వేసి గురువారం రోజు నేను లలితాదేవికి ఎర్రని పువ్వులు, లక్ష్మీదేవికి చిట్టిగాజుల మాల కూడా వేశాను. గోమాతను కూడా ఎరుపు రంగు పువ్వులతో అలంకరణ చేసి పూజ గదిని అంతటిని కూడా సింపుల్గా ఈ విధంగా చేసుకున్నానన్నమాట. మీ అందరికీ నచ్చిందని అనుకుంటే చిన్న వీడియో అండి, గురువారం నా పూజా విధానం ఎలా ఉంటుందో పెడదామని మీకు ఈ చిన్న వీడియో అనేది చేశాను. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుందండి. ప్రతి గురువారం సాయిబాబా పూజ ఇలాగే చేసుకుంటాను. నైవేద్యము సింపుల్గా పువ్వులతో అలంకరణ చేసి పూజ అనేది సింపుల్గా చేసుకుంటాను అన్నమాట. నా నిత్య పూజలో సాయిబాబా పూజని ఇలా చేసుకున్నాను. ఈరోజు సాయిబాబా చాలీసా, ఇవన్నీ కూడా సాయిబాబా హారతులు, సాయిబాబా అష్టోత్తరాలు, ఇవన్నీ కూడా సాయి చరిత్ర, ఇవన్నీ చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదండి. మీరు కూడా ప్రతి గురువారం ఏంటి నిత్యదీపంలో గురువారం సోమవారం ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క పూజా విశిష్టత మంగళహారతులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసుకోండి. నా నిత్య పూజలో ఈరోజు బాబాని ఈ విధంగా అలంకరణ అనేది చేసుకున్నాను అన్నమాట. ధన్యవాదాలండి. బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సింపుల్ పూజలో ఈరోజు మా పూజ సాయిబాబా పూజ చేసుకున్నానన్నమాట.
ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః అన్న మంత్రం పఠిస్తేనంట సప్త సముద్రాలు కూడా దాటుకొని బాబా మన చెంతకు వస్తాడని బాబానే చెప్పాడండి, సాక్షాత్ సాయిబాబానే. ఎవరైతే ఓం శ్రీ సాయినాథాయ అన్న మంత్రాన్ని ప్రతినిత్యము కూడా జపిస్తూ ఉంటే కష్టాలు అన్నీ కూడా దూరమై సంతోషాలు చూస్తారన్నమాట. ఎందుకంటే శ్రీ ఓం శ్రీ సాయినాథాయ అన్న మంత్రం చాలా పవర్ఫుల్ అండి. బాబా చెప్పాడు, నన్ను ఎవరైతే ఓం శ్రీ సాయినాథాయ అన్న మంత్రాన్ని పఠిస్తారో సప్త సముద్రాలు దాటుకొని వచ్చి మీ కష్టాన్ని తీరుస్తాను అనేసి ఇలా నమస్కారం చేసుకొని బాబాని పాదాల దగ్గర మనస్ఫూర్తిగా కళ్ళ కత్తుకొని సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకున్నారన్నమాట. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి. ధన్యవాదాలు.